సాధారణంగా పోలీసు యూనిఫామ్ వేసుకున్న తర్వాత కొన్ని అపోహలు ఉంటాయండి. నైట్ డ్యూటీలు ఉంటాయి, తర్వాత మగ పోలీస్ ఆఫీసర్లు వేధిస్తుంటారని డ్యూటీ ప్రాబ్లమ్స్ అని, ట్రైనింగ్లో కూడా చాలా కష్టాలు, అసలు ఆడవాళ్ళు అటువంటి ట్రైనింగ్ చేయలేరు, ఫిట్నెస్ తక్కువ అని, ఇటువంటివన్నీ కొన్ని రూమర్స్ క్రియేట్ అవుతుంటాయి. అవన్నీ మీరు ఏ విధంగా ఫేస్ చేస్తారు? అవి రూమర్స్ అని మీరే చెప్తున్నారు. అంటే నా వరకు రూమర్స్ పబ్లిక్ అయితే ఉంటాయి కదా. సో ఏంటంటే అలాంటి అపోహలు ఏవి పెట్టుకోవద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేము త్రోట్ ట్రైనింగ్ మేము కూడా క్రాస్ ఓవర్ ఇచ్చిన మేమే క్రాస్ ఓవర్ ఇచ్చినాము. ఈవెన్ ట్రైనింగ్లో కూడా మీకు చెప్పిన ఫిజికల్ ఫిట్నెస్ అనేది అటు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఎవరికి ఈవెన్ బాయ్స్కి కూడా సింగిల్ డేలో ఫిట్నెస్ అనేది రాదు, గర్ల్స్కి కూడా సింగిల్ డేలో ఫిట్నెస్ అనేది రాదు. సో ప్రాక్టీస్లో ఆ ట్రైనింగ్ ప్రాసెస్లో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఈక్వల్గా ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఈక్వల్గా మేము కూడా అలానే రన్నింగ్ చేయడం కానీ అబ్స్టకిల్స్ క్రాస్ ఓవర్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఆ ట్రైనింగ్ మరీ హై అంటే హెవీగా ఎవరు చేయలేను, అంటే గర్ల్స్ చెయ్యలేరు అనే అపోహ మాత్రం వద్దు, అందరూ చేయొచ్చు. ఈవెన్ గ్రేహౌండ్స్ ట్రైనింగ్ కూడా ఉంటుంది, 3 మంత్స్ గ్రేహౌండ్స్ ట్రైనింగ్ ఇంకా చాలా కఠినంగా ఉంటుంది. అది కూడా చాలా ఈజీగా అంటే ఈ 1 ఇయర్ ట్రైనింగ్ చేయడం వలన గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అనేది ఇంకా ఈజీగా ఉంటుంది. అడవుల్లోకి వెళ్ళడము, అక్కడ రాక్స్ కానీ తర్వాత హిల్స్ మౌంటైన్స్ అవన్నీ ఎక్కడము అవన్నీ ఉంటాయి. ఈ 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ఏంటంటే ఇది ఫౌండేషన్ ఫర్ గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అనమాట. కంపల్సరీ గ్రూప్ 1 సర్వీసెస్ వాళ్ళకి గ్రేహౌండ్స్ ట్రైనింగ్ ఉంటుంది, ఎస్ఐ ర్యాంక్ వాళ్ళకి కూడా గ్రేహౌండ్స్ ట్రైనింగ్ 1 మంత్ దాకా ఉంటుంది. అంటే గ్రూప్ 1 మీరు ట్రైనింగ్ తీసుకున్న టైంలో ఫారెస్ట్లో కూంబింగ్ చేయడం, మీరు చెప్తున్న కొండలు ఎక్కడం దిగడం చేస్తున్నప్పుడు తెల్లవారుజాము లేపుతారు, ఇవన్నీ ఉంటాయి. ఉన్న టైంలో ఎందుకు వచ్చాయి డిపార్ట్మెంట్కి అని అనుకోలేదు ఇప్పుడు? అలా ఎప్పుడు అనుకోలేదు. అంటే అది కూడా చాలా బాగుంటుంది ట్రైనింగ్, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్లో, ఫిజికల్ ట్రైనింగ్లో అది కూడా ఒక పార్ట్ అన్నమాట. సో ఏంటంటే అది అలవాటు అయిపోతుంది జనరల్గా చెప్పాలంటే. బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ ఇదేనా? ఇదే అంటే ట్రైనింగ్ ఇక్కడేనా? ట్రైనింగ్ విశాఖపట్నం సిటీ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్లో కూడా కొంచెం. ఎక్కడ చేశారు విజయనగరంలో? ఎస్కోటలో. యాక్చువల్గా అలాటెడ్ సిటీ నాకు ట్రైనింగ్ విశాఖపట్నం సిటీ, బట్ ఏంటంటే ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ డ్యూటీస్ ఉండవు అనమాట. అంటే సర్కిల్స్ ఉండవు కాబట్టి మమ్మల్ని ఒక 40 డేస్ అలా విజయనగరం డిస్ట్రిక్ట్కి పంపించారు. అక్కడ ఎస్కోటలో చేస్తాం. అంటే మీరు ఎస్ఐ ఇన్స్పెక్టర్ సిఏ ట్రైనింగ్ కూడా మీరు విజయనగరం జిల్లా ఎస్కోట? లేదు, విశాఖపట్నం సిటీ. ఓన్లీ సర్కిల్ ఇన్స్పెక్టర్ డ్యూటీస్ మాత్రమే ఎస్కోట. ఎస్కోట అప్పుడు నైట్ డ్యూటీ చేయడం చేశారా? అన్నీ చేశాం. ఈవెన్ ఇక్కడ సిటీలో ఉన్నప్పుడు కూడా పోలీస్ కానిస్టేబుల్ నుంచి మాకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే కానిస్టేబుల్ డ్యూటీస్, హెడ్ కానిస్టేబుల్ డ్యూటీస్, రైటర్ డ్యూటీస్, ఎస్ఐ డ్యూటీస్, హెచ్ఓ డ్యూటీస్ ఇవన్నీ ఉంటాయి. అంటే అవన్నీ ఒక ఎత్తు అయితే సెంట్రీ డ్యూటీ అనేది చాలా కష్టం. దాదాపు 8 గంటలు డ్యూటీలు వస్తే పోలీస్ స్టేషన్ కూడా గన్పెట్టి నిల్చోవాలి. మీరు మన ఫిట్నెస్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా తెచ్చుకోవాలి? ఆ ట్రైనింగ్ అంతా అయిన తర్వాత 8 అవర్స్ డ్యూటీ అండ్ 10 అవర్స్ కూడా నిల్చోవచ్చు. ఇప్పుడు బందోబస్తులు అవుతూ ఉంటాయి. బందోబస్తుల్లో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ బందోబస్ వీ షుడ్ స్టాండ్, ఐ మీన్ ఒక అవర్స్ టుగెదర్గా స్టాండ్ అవుతూ ఉండదు. అంటే ఆ 8 అవర్స్ అనేది మీకు పెద్ద కష్టం అనిపించలేదు సెంట్రల్ డ్యూటీ అనేది? అంటే మీరు ఇన్స్పెక్టర్ డ్యూటీ ఇవన్నీ కూడా పర్వాలేదు కానీ టేబుల్ ఉంటాయి, కానీ సెంట్రల్ డ్యూటీ అనేది ఇంపార్టెంట్ కదా, అది కూడా మీ ట్రైనింగ్లో ఒక పార్టే కదా. ఓకే, మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.